సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం వెళ్తే చెప్పులు కుట్టే దళితులకు 5000 పెన్షన్ ఇవ్వాలని, దళిత బంధు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ వర్తింపజేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దళిత వర్గాలకు చెందిన డప్పు కొట్టే వారికి అలాగే చెప్పులు కుట్టే వారికి కాటి కాపర్లకు కనీస పెన్షన్ 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర శాఖ ఎస్సి మోర్చా పిలుపు మేరకు ఈ రోజు హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన వినతి పత్రం ఆర్డీఓ గారికి ఎంఆర్ఓతో సమర్పించడం జరిగింది. మాటలు చెప్పుకుంటూ ఏదైతే హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయో దళిత బంధు అని చెప్పి ఇంటికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి మల్ల దొంగ మాటలు చెప్పుకుంటా ఓట్ల కోసమే వచ్చినా అని చెప్పి బహిరంగంగా చెప్పిండు. వీటిని మేము నమ్మే ప్రసక్తి లేదు. ఏదైతే మీరు దళిత బంధు తీసుకొచ్చిరో 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేద దళితుడికి అందజేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డప్పు కొట్టే వారికి కూడా 5000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మీ యొక్క ఉదారతను చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ కనుక దళిత వర్గాల పట్ల చిన్న చూపు చూసేది ఉంటే భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది.